తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడిలు అక్కడే ఉంది. తెలంగాణ ఉద్యమం నడిపిన మనం ఇవాళ గొర్రెల కోసం, బర్రెల కోసం, 1000 రూపాయల పింఛన కోసం, ఇవాళ దొరజెప్పే మాటల కోసం తెలంగాణ సంబరాలలో అంబరానడిగా చేస్తున్నాం. నిజంగా ఒకసారి గుండెమే చేసుకుని చెప్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగింది, ఉద్యమాన్ని నడిపిన వాళ్లకు నిజంగా ఏం మిగిలింది, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. బంగారు తెలంగాణ పేరు చెప్పుకొని పరిపాలిస్తున్నందుక తెలంగాణలో పేదల బతుకులు బజారుకి ఇచ్చినందుక, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని ఆకాశాన అంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని తెలంగాణలో సంబరాలు. లక్ష కొలువులు ఇస్తనన్న ఆ మాటను దప్పినందుక ఆ కుటుంబానికే పదవులనిచ్చి పరిపాలిస్తున్నందుక, దళిత బిడ్డలకు 3 ఎకరాల భూమిని ఇయ్యనందుక, 300 ఎకరాల ఫామ్ హౌజులు పంటలు వండినందుక, అమరవీరుల త్యాగాలన్నీ గుర్తుకు చేయనందుక, అమరవీరుల త్యాగాలన్నీ గుర్తుకు చేయనందుక తెలంగాణలో ద్రోహులు మొత్తం మనకు శుద్ధులు చెప్పేటందుక, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. కేజీ నుంచి పీజీ దాకా చదువులు రానందుక నారాయణ చైతన్య ప్రైవేటు ఫీజులు పెంచినందుక, కోటి ఆశల పేదల కలలు కాటికి చేరినందుక, కార్పొరేటు పెద్దలకే పానుపు పరిచినందుక, యాదగిరి నరసన్నకు 1000 కోట్లను ఇచ్చినందుక, యాదగిరి నరసన్నకు 1000 కోట్లను ఇచ్చినందుక ఉద్యమాలను నడిపిటోళ్లను గొంతులు పిసికేనందుక, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. తెలంగాణలో పేద రైతులు ఊపిరి వదిలినందుక, తెలంగాణలో పేద రైతులు ఊపిరి వదిలినందుక, ఎకరానికి 1 కోటి రూపాయల పంటను విదేశాలకు పంపినందుక, గిట్టుబాటు ధరనే రాక ఉరితాడుకు ఊగినందుక, గిట్టుబాటు ధరనే రాక ఉరితాడుకు ఊగినందుక రైతులంటేనే, రైతులంటేనే రాక్షసులుగా మలిచి పరిపాలిస్తున్నందుక, ఎందుకోసమని తెలంగాణము మనము సాధించినమురా, ఎందుకోసమని తెలంగాణము మనము సాధించినమురా, దొరల కోసమని, దొరల కోసమని అంటుంటే మా పానం పోతా ఉందిరా, ఏం ఒరిగిందని, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. గొర్రెలు బర్లు పందులు ఇస్తా బానిసలవన్నందుక, మీకు గొర్రెలు బర్లు పందులు ఇస్తా బానిసలవన్నందుక, ఓటు బ్యాంకుగా మనలను చూసి హేళన చేస్తున్నందుక, బడుగు బలహీనులంతా రేడ్వు బడుగు బలహీనులు బానిసలేనని, చల్ బడుగు బలహీనులు బానిసలేనని నిజంగా చూసినందుక, దొలంగాలలో తెలంగాణలో దొరల పాలనే దిక్కని చూపినందుక, తెలంగాణలో దొరల పాలని దిక్కని చూపినందుక, 180% ఉన్నం, 180% ఉన్నం బడుగు బలహీన వర్గాలం, 180% ఉన్నం బడుగు బలహీన వర్గాలం, మనమందరము ఒక్కటికైతే
తెలంగాణలో త్వరలకిక చోటే లేదురా, ఏం ఒరిగిందని ఏం ఒరిగిందని, తెలంగాణలో సంబరాలు ఏం మిగిలిందని ఏం మిగిలిందని, ఆకాశాన అంబరాలు.